మనం సుఖపడకరే, సుఖపడక నాయన. ఏం చేయాలి? శ్రమపడు, 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 మితముగా ఉండు, కష్టాలు దిగమింగుకో, కన్నీళ్లు దిగమింగుకో. సేవలో నువ్వు నేర్చుకోవలసింది నాయన, నా పర్సనల్ అనుభవం నీకు చెబుతున్నాను. శ్రమ, 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 శ్రమపడు. ఇంకా సువార్తికినిగా పనిచేయి. అండర్లైన్ చేసుకోవాలండి ఆ మాట, సువార్తికిని పనిచేయి. ఏ పని అంట? సువార్తికిని పని. భూమి మీద బెస్ట్ జాబ్ ఏదన్నా ఉందంటే నన్ను అడిగితే సేవకుని పని. ఈ జాబ్కి ఎవడు రాడండి? వేకెన్సీ 2000 సంవత్సరాల నుంచి ఉంది. వస్తావా? రా. చేయగలవా? ప్రమోషన్ ఏంటో తెలుసా? జీవ కిరీటం. ఓటీ చేస్తే వచ్చేది ఏంటో తెలుసా? బీపీ. చేస్తావా? రా. శ్రమ పడాలి, కష్టపడాలి, కన్నీళ్ళు మింగుకోవాలి, తిక మింగుకోవాలి. నువ్వు నిజంగా దేవునితో ఆ సహవాసం ఉంటే మజా ఉంటుందండి. అరే నా ప్రియుడు చెప్పినవన్నీ జరుగుతున్నాయి, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను లవ్ చేస్తున్నావు కదా, నేను తిడతారు అని చెప్పాడు నా ప్రియుడైన యేసుక్రీస్తు. నిజంగానే తిడతారండి. మనం మంచి చెప్పినందుకు మనల్ని తిడతారు. అప్పుడు అనుకోవాలి, ఐ లవ్ యూ జీసస్. నువ్వు అన్నట్టే జరుగుతుంది. ఆ మజా నీకు అన్నిట్లో రాదు. శ్రమపడు, 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 శ్రమపడు. నువ్వెవరినైతే ప్రేమిస్తున్నావు వారే నిన్ను దేశిస్తారు. నిన్ను కట్టుకున్నది నిన్ను కాదని రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు బైబిల్ పట్టి తిరగడం జీవితంలో ఎంజాయ్ లేదా? ఉండదమ్మా, మన ఎంజాయ్ ఇదే. నువ్వు రావా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, ఇంటి దగ్గర ఉండి నేనే ఇల్లు వస్తాను. ఎలా ఎలాగా దెయ్యంలాగా ఇంటి దగ్గర ఉండలేదు కనుక నేను వస్తాను అంటది. ఎక్కైతే మరని చెప్పాలి. ఉండి ఏం చేస్తుంది? దెయ్యాలు భయం ఉందంటే రోజు సేవలో తిరుగుతుంది. లేదా రాలేదనుకోండి సేవలో, దయ్యాలు భయం ఏదో రోజు అర్ధరాత్రులు వాడు వడుకున్నప్పుడు వచ్చి మీరు అలవెట్టండి. దెబ్బకి ఇంటికి ఉంటుంది ఇక రోజు బయలుపెట్టి తిరుగుతుంది. ఏ ఉంటుందంటే నాకు భక్తి కాదు, భయం అది. నా సమాన వయసుకులారా నేను అడుగుతున్నాను, దేవుని పనిచేసే దమ్ము నీకుందని అడుగుతున్నాను. రా. ఉద్యోగం ఎవడైనా చేస్తాడు, వ్యవసాయం ఎవడైనా చేస్తాడు, పని ఎవడైనా చేస్తాడు. సువార్త చెయ్యి. రాగలవా? నీతిగా ఎవడ కొరకులన్నీ కట్టుకోగలవా? దేవుని కొరకు నిక్కార్సగా బ్రతకగలవా? రా. నువ్వు నిలబడగలవా? దమ్ముండాలి, దమ్ము గుండెల్లో. కోరికలు వస్తున్నప్పుడు దాన్ని అనిసి నా క్రీస్తు కొరకు వెలుగు వెలగాలంటే ఎంత ఉండాలనుకుంటున్నారు మనసు లోతు? అదే చెబుతున్నాడు తిమోతి. నాయనా, సువార్తికుడు అంటే ఏమనుకుంటున్నావురా? ఈ సమాజానికి ఒక వెలుగు, ఈ సమాజానికి ఒక వెలుగు. నా యేసు వెలుతూ వెలుతూ అదే మాట చెప్పాడు కదండి మనందరికీ, నేనున్నప్పుడు లోకానికి నేను వెలుగు, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు లోకానికి వెలుగు. ఆ వెలుగు రేఖగా నువ్వే ఒక స్టార్డమ్ హీరోలా ఉండగలవా? రా అని అడుగుతున్నాడు. సువార్తలో నువ్వు గుర్తుండించుకోవాల్సిన మొదటి పాయింట్, ఇప్పటికే ఎవరన్నా సువార్తలు ఉంటే, భవిష్యత్తులో ఎవరైనా సువార్తికులైతే అవుతాయండి. సంఘం అంతా సువార్తికులు అవ్వాలి. ప్రతి ఒక్కరూ సువార్త చెప్పాలి. గాస్పలే మనిషి జీవితానికి డెఫినేషన్. ప్రతి ఒక్కరూ సువార్త చేయాలి. సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారు యేసుక్రీస్తుకు అవసరం లేదు, సంఘానికి మొహం చూపించేవారు ఆయనకు అవసరం లేదు. ఒకవేళ అట్టివారుగా మీరుంటే ఈరోజు మనందరి కొరకు ఈరోజు ఈ మాటలు ఇవి. పౌలు గుర్తించాడట, నేను నమ్మిన వాడిని ఎరిగితిని గనక సిగ్గుపడను. మనము నమ్మిన వాడిని గురించి సమాజంలోకి వెళ్ళి 4 మాటలు చెప్పబోయంటే ఓ ఒడిదిరిగిపోతుంటారండి. సిగ్గు సిగ్గు, బూతులు మాట్లాడినప్పుడు ఉండదు సిగ్గు, తింటున్నప్పుడు కంచం నింపేసేలా పెట్టేసుకున్నప్పుడు ఉండదు సిగ్గు. ఇంకా చెప్పండి 4 సిగ్గు మాటలు. సమాజానికి బహిరంగంగా ఏలనకరమైన నీచమైన పనులు చేస్తున్నప్పుడు ఉండదు సిగ్గు. నిజాయితీగా దేవుని కొరకు మాట్లాడే, నిజాయితీగా పవిత్రంగా దేవుని కొరకు మాట్లాడడానికి మాత్రం సిగ్గు వస్తుందండి. ఎరిగిన వానికి ఏముండదు, సిగ్గుపడడు. తన ప్రేమికుడి కొరకు గర్వంగా చెప్పుకుంటాడు, తనను ప్రేమించిన క్రీస్తు కొరకు గర్వంగా మాట్లాడుకుంటాడు. పౌలు అది అంటున్నాడు, పౌలు గారండి మిమ్మల్ని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లూస్త్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాలచేత కొట్టారు కదా, మీకు ఏమనిపించలేదా అంటే ఆయన ఏమంటాడు తెలుసు? ఏమనిపించదు అయ్యా, ఎందుకు? నా ప్రియుడి కొరకు కదా అని ఎవరు తిన్నాను. ఆయన వెళుతూ వెళుతూ నాకు వాగ్దానం ఏం చేశాడు తెలుసా? ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటాను అన్నప్పుడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అయితే యుగాంతం వరకు నీతో నేను ఉంటాను అన్నాడు. ఎంతకన్నా ఏం కావాలంటే